బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే. వలి గారు, రజనీ గారు, అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం ఈరోజు రిలీజ్ అయింది. గత 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో ఒకసారి గుర్తు చేసుకుంటే అది విన్న వాళ్ళందరూ కూడా ఇలా ఇంత భయంకరమైనటువంటి అరాచకం జరిగిందా, విధ్వంసం జరిగిందా, అంటే ప్రతిపక్షాల నాయకుల మీద ఏ విధంగా కుట్ర పన్ని కేసులు పెట్టారు, ఇవన్నీ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు, హింసా రాజకీయాలు అని చెప్పి. గతంలో ఏ విధంగా జరిగిందో ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎలా చూస్తారు మేడం శ్వేతపత్రం రిలీజ్ అయిన సందర్భంగా, ఏం చెప్తారు సార్? శ్వేతపత్రం అంటే శ్వేత ఎవరు అంటాడు, శాంతి భద్రతలు అంటే శాంతికి భద్రత కావాలా అని అడుగుతాడు, పూజకి సిద్ధంగా రండి అంటే పూజ సిద్ధంగా ఉందా నాతో రావడానికి అంటాడు. ఇలాంటి వాళ్ళు ఈరోజు శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అంటే లా అంటే ఏంటో తెలుసా? ఆర్డర్ అంటే హిట్లర్ నిరంకుశత్వత్వం, లేకపోతే రాజారెడ్డి గారి మనవణ్ణి కదా అని, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అని రాజా విక్రమార్కుడు అనుకుంటున్నారా? రాచరిక పరిపాలన కాదు సార్. ప్రజలు నమ్మారు రాజన్న బిడ్డ జగనన్న వస్తాడు ఏదో ఉద్ధరిస్తాడని. ఆ నమ్మకాన్ని ఈరోజు కాలి కింద చెప్పులా తొక్కేసి, రాష్ట్రాన్ని 3 ముక్కలాటలా చేసేసి, పోలవరం పూర్తి కాక, నీరు పంటలకి రాక, ప్రతి చేతికి పని ఉండాలి, ప్రతి చేనుకి నీరు ఉండాలి అంటే ఏ ఒక్కటి లేని పరిస్థితి. ఇవన్నీ గమనించారు. సరే, ఓడిపోయాడు, ఎందుకు ఓడిచ్చారో తప్పు తెలుసుకోవాలి, లేకపోతే తప్పు దిద్దుకోవాలి అంటూ ప్రయత్నం మానేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే హాజరవ్వట్లే. అసలు పంచాయతీ శాఖ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు బ్లీచింగ్కి డబ్బులు లేవని, జీతం తీసుకోవాల్సిన వ్యక్తి తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఈరోజు మీరేం చర్యలు తీసుకుంటున్నారు అంటూ టీడీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతుంటే, 5 గురు ఒక పక్కన ప్రశ్నిస్తుంటే, ఏమయ్యా సమాధానం చెప్పాల్సిన వాడు అసెంబ్లీలో కూర్చోనకుండా నువ్వు పారిపోతావా, సమాధానం చెప్పాల్సింది నువ్వే కదా. గత 5 సంవత్సరాలుగా పంచాయతీ శాఖ ఎందుకు లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది? 14th కమిషన్ నిధులు ఎటువైపు దారి మళ్ళించావు? 15th కమిషన్ నిధులు ఎందుకు రావడానికి ఇబ్బంది కల పరిస్థితులు నెలకొల్పావు? ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటూ అన్నటువంటి గాంధీ గారి తత్వాన్ని వదిలేసి సర్పంచ్కి అధికారాలను పక్కన పెట్టి ఈరోజు వాలంటీర్తో నువ్వు రాచరిక వ్యవస్థ నడిపినావు అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కోపం కట్టలు తెంచుకొని ఈరోజు అంటే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి అధ్యక్ష పారిపోయాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు అని మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఇది? అసెంబ్లీలో మీ వల్ల తప్పు జరిగిందని ఒక ప్రభుత్వం అడుగుతుంటే లేదు లేదు సార్ అంటూ సమాధానం చెప్పాలి, ఇది కాదు ఇంకొకటి అంటూ నువ్వు కూడా ఏదో ఒకటి దాన్ని సమాధానం చెప్పే విధంగా ఉండాలి. యు ఆర్ ద అకౌంటబిలిటీ. అరే నువ్వు ముఖ్యమంత్రివి, 151 సీట్లు ఇస్తే ఏం చేసావు? అకౌంటబిలిటీ కదా, రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. సో ఇవన్నీ లేకుండా తప్పించుకుని ఆయన వెళ్ళిపోతుంటే సూదులు బాణాలు లాగా వారు అడిగినటువంటి ప్రశ్నల వర్షానికి నేను 1,000,000,000,000 పక్కదో పట్టించేసాడు. అవన్నీ క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. పొల్యూషన్ బోర్డులో గతంలో చాలా మంది ఈ ఏరియాలో పొల్యూషన్ ఎక్కువగా ఉంది అని కంప్లైంట్ ఇవ్వడానికి ఉండే ప్రొసీజర్ తెలియక వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తాడేపల్లిలోనండి, మొన్న మధ్య అడిగారు, 2 అపార్ట్మెంట్ల మధ్యలో పెట్రోల్ బంక్ వస్తుందండి, దానివల్ల మెయిన్ రోడ్డు సెంటర్లో కాలుష్యం ఎక్కువైపోతుంది, మేము సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము, ఇక్కడ దీనివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, కాలుష్యం ఉంటుంది, అన్ని మెకానిక్లు బైక్లు అన్నిటే వచ్చేస్తాయి, బస్సులు కార్లు అంటూ వాళ్ళు అడిగారు. కానీ ఇదేది పొల్యూషన్ బోర్డుకి ఇవ్వచ్చు, కలెక్టర్ గారికి ఇవ్వచ్చు, ఇవన్నీ ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రొసీజర్ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమాధానం నిన్న మొన్న నా దగ్గరకు వచ్చిందండి. సో ఇలాంటి ఇష్యూస్లో హౌ టు రీచ్ దట్ మనకి పొలిటికల్గా అనేది, పొలిటికల్గా ఎవరిని రీచ్ అవ్వాలి, ఎప్పుడు రీచ్ అవ్వాలి, ఏ ప్రొసీజర్లో అయితే రీచ్ అవుతుంది, ఇవంతా కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానన్నారు. ఇకపోతే హత్యలు, ఎన్ని హత్యలు అని చెప్పాడో నాకైతే గుర్తులేదు, ఎందుకంటే ఆయనకు తోచినంత చెప్పేస్తారు, దానికి ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాడు కూడా చదవడు. ఏంటి సార్ అలాగే సలహాలు ఇచ్చారని? ఢిల్లీలో 36 హత్యలు అండి. 36 హత్యలకి ఒక్కొక్క హత్యకి 10 లక్షల స్క్రీషియా ప్రకటించాల్సిందే ప్రభుత్వం.
10 లక్షలు నిర్ధారించింది. తీసుకున్న 56 మంది గౌరవ డీజీపీ ఆఫీస్కి వచ్చి నమోదు చేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి సెక్రటేరియట్ దగ్గరకు వచ్చి మీరే స్వయంగా 10 లక్షల రూపాయల చెక్ని గౌరవ చంద్రబాబు గారి సమక్షంలో, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలో, డీజీపీ గారి ఆధ్వర్యంలో తీసుకుని వచ్చిన రెండు రేపటి నుంచి 56 మందో 36 మందో ఎవరైతే వారు ఆధార్ కార్డులు తీసుకొని రండి, డెత్ సర్టిఫికెట్ తీసుకొని రండి. పోలీస్ స్టేషన్లో నరికేసిన కేసు ఉంది కదా, 302 ఐపీసీ 302 అంటూ పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇంత చిన్న చిన్న డైమండ్లు ఎందుకు వస్తే, మా పెద్ద పెద్ద డైమండ్లు రావాలి కదా అంటూ పోలీసు వారికి వకీల్ సాబ్లో ఆయన డైలాగులు కొడుతుంటారు. ఏదైతే అది అయిపోయిందని నేను తొందరగా వెళ్ళిపోయాను సార్ అని డైలాగులు చెప్తుంది చూడండి వకీల్ షాప్లో. ఆ మాదిరిగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, లేకపోతే ఈ 40-50 రోజుల్లో జరిగినటువంటి హత్యలు, మీరు చెప్తున్న ఫిగర్ చూస్తుంటే రోజుకు ఒక 10 వికెట్లన్నా లేచుండాలేమో సార్, నాకైతే అర్థం కావట్లే. ఆ హత్య ఒకటే కనపడుతుంది వినుకోండి, అది కూడా వాళ్ళోళ్ళే చివరిలో ఇటు మారారు. అయినా సరే ఏ ముద్ద ఆయన కప్పెట్టి కాపాడరు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అతను అప్పుడే అరెస్ట్ అయ్యాడు. మరి అంత దూరం వచ్చాడు వినుకొండ దాకా ఛార్జీలు పెట్టుకుని మందిని మార్బలాన్ని వేసుకొని నష్టపరిహారం ఏమన్నా ఇచ్చాడా సార్? ఆయనే ఏమోలా, ప్రభుత్వాన్ని అడగలేదు సార్. ముందు నా బాధ ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రతిపక్షం వాళ్ళు అడగాల్సింది నష్టపరిహారం. రమ్మయ్య హత్య కేసులో నష్టపరిహారం ఇవ్వాలంటూ రమ్మని చూడ్డానికి వెళ్ళిన లోకేష్ బాబు గారు అరెస్ట్ చేశారు. వినుకొండకు వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అనే ఘటన చెప్పలే. నేను పోనీ పోండి వ్యక్తిగత స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, ఆర్టికల్ 19, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని మాట్లాడుతుంటే ఇలాంటి వాడికి మాట్లాడే అవకాశం ఇస్తే బూతులే మాట్లాడతాడు, పరిచయం చేసుకోమండి అంటే తగాదలే పెడతాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్ళి ఆయన గల్లీ గల్లీలో మాట్లాడుతున్నవాడు ఢిల్లీ దాకా వెళ్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఊరుకున్న ప్రకృతి సహకరించలేదు, వర్షమై కుంభవర్షమై తడిచి పడేసింది అనేది యథార్థం అండి. ఎనీవే మేము ఆ 36 మందికి ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి సిద్ధమైపోయాం. డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఉంటే కదా. అదేంటి సార్, ఎవరన్నా పేమెంట్ ఇస్తానంటే పనిచేయాలి కానీ ఈరోజు మరీ దారుణం. ఈరోజు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నామంటే ఆ ప్రతిపక్ష నేతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారిని, వారి కుటుంబ సభ్యుల్ని గౌరవంగా సెక్రటేరియట్కి పంపించాలి కదా. ఈరోజు కౌలు రైతులు, కౌలు హత్యలు, ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి డబ్బులు ఇస్తానంటే ప్రతి ఇంటిని, ఆ భార్యని, బిడ్డల్ని పిలిపించి పవన్ కళ్యాణ్ గారు తానే స్వయంగా పార్టీ కార్యాలయంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు సార్. సో సభ్యత్వ నమోదు అనేది కూడా రేపు ఇప్పుడు జరుగుతుంది, అదే మూమెంట్ సార్. ప్రతి సభ్యుడికి, కుటుంబానికి రక్షగా నిలబడాలి జనసేన. మనల్ని నమ్ముకొని మన పార్టీకి పనిచేసేవాడి కుటుంబం పట్ల ఒక చిత్తశుద్ధిగా, బాధ్యతాయుతంగా నిలబడి ఉంటుంది. ఎందుకంటే అతను బతుకుండగా కూడా పవన్ కళ్యాణ్తో ఫోటో దిగుతాడో లేదో తెలియదు, కానీ అతను చనిపోయినప్పుడు మాత్రం ఆ కుటుంబానికి అండగా నిలబడి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రతి కుటుంబ సభ్యుడిని దగ్గర తీసుకుంటూ ఫోటో దిగే తత్వం చూస్తుంటే ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది. నేను చూడలేకపోయినా మా అన్న చూశాడు, మా కుటుంబ సభ్యులు వెళ్ళారు, పవనాన్నను చూశారు అంటూ సంతోషభరితమయ్యే తరుణం అండి. సో అటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ 36 మందికి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు, ఇందాక కూడా అనిత గారు అసెంబ్లీలో దద్దరిలిచి పడేస్తున్నారు. ఇవుడువయ్యా నువ్వు ఆ 36 మంది పేర్లు ఇవ్వకుండా నువ్వు అలాంటి మాటలు అనేస్తే అది ఎలా సహకరిస్తారు, మీ మీద ఎలా చర్య తీసుకోకుండా ఉంటారు, చర్య తీసుకుంటే నా మీదే చర్య తీసుకున్నారంటారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే తానా అంటే తందానా అనడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అంటున్న తరుణాలు అండి. ఢిల్లీలో అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా పార్టీ కార్యకర్తలు చంపేస్తున్నారు, అసలు మీకు నాతో కదా సమస్య, నన్ను చంపేయండి, మీకు ఓటే లేదన్న కారణంతో లేదంటే వైసీపీలో ఉన్నారన్న కారణంతో మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఎందుకు ఇట్లా హింసకు గురి చేసి వాళ్ళని చంపేస్తారు, నాతో కదా సమస్య, నన్ను చంపండి అంటున్నాడు ఆయన. చాలా భయం వేస్తుంది సార్, వైసీపీ వాళ్ళందరూ చాలా మంది జనసేనకి, టీడీపీకి రావాలని చూస్తున్నారట. చచ్చిపోయిన వాడు కూడా, చంపిన వాడు కూడా అలాగే వచ్చినోడే సార్. గతంలో వైసీపీలో పనిచేశాడు, ఖాన్ కింద పనిచేస్తున్న వీళ్ళిద్దరూ, రషీద్ ఖాన్, ఆ అబ్బాయి పేరు ఇంకో పేరు ఏదో ఉంది చనిపోయిన వ్యక్తి జిలానీ ఖాన్, వీళ్ళిద్దరూ కూడా ఖాన్ కాండ పనిచేసేవాళ్ళు. తర్వాత రషీద్ ఇటు వచ్చాడు, జిలానీ అక్కడే ఉన్నాడు. వచ్చింది నా ప్రభుత్వం కదా అని చంపాడంట, టీడీపీ ప్రాబల్యంతోనే చంపాడంట, టీడీపీ బలం చూసుకునే చంపాడంట, అన్ని రకాలుగా చంపినోడిని ఒక్క టీడీపీ వాడన్నా సపోర్ట్ చేశాడా, అరెస్ట్ కాకుండా కప్పెట్టి కాపాడారా? లేదు కదా. తప్పు చేస్తే సొంత ఎమ్మెల్యేనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండే నిష్పక్షపాత నిజాయితీ గల వ్యక్తులు ఈరోజు పరిపాలిస్తున్నవారు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు.
సొంత పార్టీ అభ్యర్థినైనా ఎన్నో సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినా తప్పు చేస్తే, తప్పుకు సహకరిస్తే వారిని ఇష్టపూర్వకంగా వదులుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరు కప్పెట్టరు. కానీ మీరు ఏదో చెప్పారు, ఏంటది అడిగింది క్వశ్చన్ ఏంటండి? అవసరమైతే నన్ను చంపండి, మా పార్టీ వాళ్ళని ఎందుకు చంపుతారు, నాతో కదా మీకు సమస్య. ఇది బాగుంది, బాగుంది. ఈ పదాన్ని మరొక్కసారి వినాలనిపించింది మీ నోటి నుండి, ఎందుకంటే నన్ను చంపండి నన్ను చంపండి అన్నాడు. చిన్నాయన్ని చంపినప్పుడు రాష్ట్రపతి పరిపాలన విధించమనలేదండి, చిన్నాయన్ని చంపినారు పోలీసులు పట్టుకోవట్లేదు, సిబిఐ ఎంక్వైరీకి వేయమనలేదండి. సొంత ఆడబిడ్డ పులివెందుల పులిలాగా గర్జిస్తూ ఢిల్లీ దాకా వెళ్ళి తెలంగాణ సిబిఐ కోర్టు చెరు తిరుగుతుంటే కనీసం మీ అన్న ముఖ్యమంత్రి కదా, నీకేం సపోర్ట్ చేశాడని ఇరుగు పొరుగు వారు కుటుంబ సభ్యులు ఆమెతో పనిచేసే డాక్టర్లు అడుగుతున్నప్పుడు కన్నీటి పర్యంతమై ఒంటరి పోరాటం చేసిన ఆ ఆడబిడ్డను చూస్తే పులివెందుల్లో పులి ఆడపిల్లలుగా మారిపోయారేమో అనిపించిందండి. సో ఇలాంటి వ్యక్తి నన్ను చంపండి నన్ను చంపండి అని మాట్లాడుతున్నాడు. అవును, అందుకే నా మీద కోడికత్తి గాయం చేశారు. కోడికత్తితో మనిషి చచ్చిపోతారా? కోడికత్తి గాయం చేసే కెపాసిటీ గాయపరిచిన వాడికి ఉందా? వాడు ఎక్కడో వాటర్ బాటిల్స్ పట్టుకుని ఏదో మూల నుంచి వాడి మీద కేసులు వేసేసి ఒక దళిత బిడ్డని 5 ఏళ్ళు జైల్లో మగ్గబెట్టి ఆ నిజాన్ని ఒప్పుకున్నా అబద్ధం చెప్పాల్సి వచ్చినా ఇంకోటి ఇంకోటి ఏవైనా కానీ నోరు విప్పితే చంపేస్తానంటూ భయపెడుతున్న తరుణాలు మేము చూసాం. ఆయన నన్ను చంపండి అంటే ఒక గులకరాయితోనే ప్రాణాలు పోయేవంటూ 307 అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ పెట్టారండి. మట్టి పిసుక్కునే వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టారు. సో ఇలాంటి వారు నన్ను చంపండి అని ఎందుకు అంటున్నారంటే మళ్ళీ రేపు ఆయన ఏదైనా గాయపరుచుకొని మళ్ళీ నేను అడిగాను కదా ఏదో మాట వరుసకన్నానయ్యా స్వామి నిజంగానే చంపేస్తారా అన్నా అంటాడు సార్. చాలా భయంగా ఉంది. వైసీపీ వాళ్ళందరూ టీడీపీ జనసేనలో కలుస్తుండే సార్, సార్ ఆలోచించండి సార్, నిన్న కూడా రషీద్ అలాగే కలిశాడు, వాళ్ళు వాళ్ళు నరుక్కొని ఇదిగో టీడీపీకి వెళ్ళాడని పొగరుతో బలంతో నరికాడు అనైనా అంటారు సార్. కొంచెం ఆలోచించి చేర్చుకునే వాళ్ళని ఆలోచించండి సార్. ఒక వ్యక్తిని చేర్చుకుంటూ ఒక నాయకుడిని చేర్చుకుంటూ ఆ వెనకాల ఉండే దళం అంతా వచ్చేస్తుంది. నేను అడిగాను వెనుకొండలో చాలా మంది జనసేన వాళ్ళని, ఎవరా రషీద్ ఎవరా జిలాని అంటే మేడం అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, ఇప్పుడు నాయకులు వెనకాల జీబుల్లో పోతూ ఉంటారు, వాళ్ళు ఏమంత పెద్ద రాజకీయ సంఘ సేవకులు కాదు, పిల్లలు పోరగాళ్ళు, పౌరుషానికి పోయి నువ్వు మొహరం పండుగ చంపుతావు అదే మొహరం పండుగ నేను చంపుతానంటే శపథాలు చేసి పొడుచుకున్న వాళ్ళు, వీళ్ళ వల్ల రాజకీయ రంగు పులుముతున్నారు, ఈరోజు హత్య రాజకీయాలు అంటిస్తున్నారు తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ కూటమికి కానీ అని బాధపడుతున్న తరుణాలు. సో ఈ టైంలో కూటమి వైసీపీ వారిని చేర్చుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, రాగల 5 రోజుల్లో అంటే రాగల 5 సంవత్సరాల్లో ఎనీటైమ్ తుఫాన్లు సునామీలాగా మారబోతున్న జగన్మోహన్ రెడ్డి. సో మీరు చేర్చుకునేటప్పుడు ఆలోచించండి, ఆ వర్గాన్ని ఒక డిసిప్లైన్ గా ఉంటేనే చేయమనండి. అంతేకాని వాళ్ళల్లో వాళ్లే జగనే నరికిస్తాడు, వాళ్లే నరికేస్తాడు, నరికేసి వీళ్ళ మీద నిందేసేస్తాడు, చిన్నాయన్ని చంపేసి అవతలోడి మీద నిందేసి నా రాసుర రక్త చరిత్ర అంటూ దద్దరిలిచ్చి రాయలేదా సార్? సో ఇవన్నీ జరుగుతాయి జరగబోతాయి కాబట్టి కొంచెం ఏదైతే కూటమి అభ్యర్థులు లేకపోతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఎలర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ఆలస్యం అమృతం విషయం లాగా మీరు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోకపోతే ఆంధ్ర రాష్ట్ర పరువుని ఢిల్లీలో తీస్తున్నాడు, వచ్చే పెట్టుబడులు రానీకుండా ఆపుతున్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా పక్క రాష్ట్రం ప్రజల ముందు పక్క రాష్ట్రం ఎంపీల ముందు మా విలువని మా రాష్ట్ర విలువని దిగజారుస్తున్నాడు అంటూ మరొకసారి విన్నవించుకుంటున్నాను సార్, మనం టీవీ సాక్షిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు, నమస్తే. నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి.